శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు దేవి. ట్రెజర్ హాంట్ ఆడియో నవల 6వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ పానుగంటి గారు. ఇంతవరకు జరిగిన కథ, దేవేంద్రతో రాజేంద్ర ఈ పూజలు ఈ శాంభవి విద్యలు వాటి మీద తనకు నమ్మకం లేదని చెప్తాడు రాజేంద్ర. కానీ శాంభవి విద్య తెలిసిన అతనిని వెతికి పట్టమ్మని చెప్పి రాజేంద్రని పంపిస్తాడు. అతను బేలూరు వెళ్ళి రుద్రప్ప అనే అతని ఫ్రెండ్ ద్వారా శాంభవి విద్యని తెలిసిన మహాదత్తు అనే వ్యక్తిని తీసుకుని వస్తాడు. శంకరు రామ్ కిరణ్ ఫ్రెండ్స్. శంకర్ ఇన్స్పెక్టరు, రామ్ కిరణ్ ఐపీఎస్ టెస్ట్ పాస్ అవుతాడు. అతనికి ఇంకా కొద్ది రోజుల్లో పోస్టింగ్ వస్తుంది అదే జిల్లాలో అని చెప్తాడు శంకర్. ఆ విషయాన్ని ఇందిరాదేవికి చెప్పడు. ఎందుకంటే తన తండ్రిని చంపిన వారు పోలీసులు అనే ఉద్దేశంతో ఇందిరాదేవికి పోలీసుల మీద నమ్మకం లేదని అలా చేస్తాడు రామ్ కిరణ్. ఇందిరాదేవి రామ్ కిరణ్ని అతని మరదలైన కిరణ్మయ్యని జాగ్రత్తగా చూడమని, ఆమె తన మేనకోడలని, ఆమెకి మనం తప్ప ఎవ్వరూ లేరు, అందరూ శత్రువులే, ఆమెని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమంటుంది రామ్ కిరణ్తో. రామ్ కిరణ్ వెంటనే రంగాపురం బయలుదేరి వెళ్తాడు. శంకర్ చెల్లెల్ని దారుణంగా దేవేంద్ర మనుషులు రోడ్డు మీద బట్టలు విప్పేసినందుకు ఆ అవమానాన్ని భరించలేక శారద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాధతోటి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని రామ్ కిరణ్తో పాటు రంగాపురం వస్తానంటాడు శంకర్. సాయి చంద్ అనే డాక్టరు, శంకరు, రామ్ కిరణ్ ముగ్గురు కలిసి జీపులో రంగాపురం బయలుదేరతారు. శాంభవిని ఉపాసిస్తున్న నాగపర్ణికి మహాదత్తు రావడం తెలుస్తుంది. నాగపర్ణి కంటే శాంభవి విద్యలో చాలా నిష్ఠాగరిష్ఠుడన్న విషయం ఆమెకి తెలియదు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. చీకటి నలువైపులా ఆవహించి ఉంది. చాలా తక్కువ స్థాయిలో అంతవరకు వీచిన గాలి ఉన్నట్టుండి వేగంగా వీచడం మొదలుపెట్టింది. దారికిరుపక్కలా ఉన్న వెదురు గుబురులు గాలికి పిచ్చెత్తినట్టు ఊగిపోతూ వికృతమైన శబ్దాలు చేస్తున్నాయి. సన్నని కాలిబాట అది బాగా పెరిగిపోయి దారికడ్డంగా వాలిన చెట్లని దాటుకుంటూ ఆ జీపు ముందుకు దూసుకెళ్తోంది. అది ఖమ్మం నుంచి రంగాపురం వెళ్లే అడ్డదారి. కొంత దూరం తర్వాత మొదలైంది చిట్టడవి. ఇప్పుడు ప్రయాణించడం అడవి గుండా చాలా కష్టమవుతోంది వారికి. డ్రైవింగ్ సీట్లో ఎస్ఐ శంకర్ ఉన్నాడు. వెనక డాక్టర్ సాయి చందు కునికిపాట్లు పడుతున్నాడు. శంకర్ పక్కన రామ్ కిరణ్ కూర్చుని ఉన్నాడు. సాధారణంగా ఆ మట్టి రోడ్డు వెంబడ ఎవ్వరూ వాహనాల్లో ప్రయాణం చెయ్యరు. అది అర్ధరాత్రి సమయం. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంకా ఎంత దూరం ఉంటుంది? గుండెలు అదిరిపోయేలాంటి రకరకాల శబ్దాలు అడవిలో వినిపిస్తున్నాయి. అలాంటి వాతావరణం డాక్టర్కి కొత్త, కానీ మిగిలిన ఇరువురికి అంత కొత్త కాదు. శంకర్, నీ లీవ్ విషయంలో ఎస్ఐ ఏమన్నాడు? ఆలోచించాడు. అతను మరొక విధమైన ప్రపోజల్ పెట్టాడు. ఏమిటది? చాలా అఫీషియల్ రామ్ కిరణ్, అయినా నీ ముందు దాచేంత రహస్యం కాదు. ఈ ప్రాంతంలో కొంతమంది తీవ్రవాదులమంటూ రకరకాల దోపిడీలు సాగిస్తున్నారట. ఆ వ్యవహారాన్ని ఎంక్వైరీ చేయమని స్పెషల్ డ్యూటీ వేశాడు. అంతేనా, ఇంకేం చెప్పలేదా? ఎవరో ఐపీఎస్ ర్యాంక్ అతను ఇప్పటికే ఈ విషయంగా ఆ ప్రాంతంలో ఒంటరిగా అపాయింట్మెంట్ చేయబడ్డాడట. ఆ వివరాలేవి అతనికి తెలియదు అని చెప్పాడు. రామ్ కిరణ్ బ్రూకటి ముడిపడింది. సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. డాక్టర్ నిద్రలోకి జారిపోయాడు. అప్పటికే ఉన్నట్టుండి కెవ్వమని కేక కాలిబాటకు ఎడంవైపునున్న పొదచాటు దగ్గర నుంచి వినిపించింది వాళ్లకి. చెదరిపోయిన ఆలోచనలతో ఉలిక్కిపడి బ్రేక్ మీద కాలేశాడు శంకర్. జీపు ఆగిపోయింది. డాక్టర్ కూడా నిద్రలోంచి బయటపడ్డాడు. జీపు ఆగి ఆగకముందే టార్చ్ లైట్ అందుకున్న రామ్ కిరణ్ జీపులోంచి కిందకు దూకి వేగంగా చెట్లు చాటున ముందుకు పరుగు తీశాడు. శంకర్ కర్తవ్యం స్ఫురించిన వాడిలాగా అలా బొమ్మలా ఉండిపోయాడు డ్రైవింగ్ సీట్లోనే, కదలలేకుండా ఆశ్చర్యంగా.
చీకట్లో ఆఖరి క్షణాల్లో గమనించాడు రామ్ కిరణ్ కుడి చేతిలో ఉన్న రివాల్వర్ని. అస్తవ్యస్తంగా కొనసాగుతున్న ఆలోచనలను అవతలికి నెట్టి తను కూడా సీట్లోంచి కిందికి దూకాడు. తాము విన్న కేక ఎవరో స్త్రీ అరిచిన అరుపు అని అప్పటికే శంకర్ కూడా గ్రహించాడు. పొదచాటున అదృశ్యమైన రామ్ కిరణ్ 5 నిమిషాల తర్వాత ఆ చోట ఆగిపోయాడు. అతనికి నేల మీద నగ్నంగా 20 సంవత్సరాల వయసు ఉండే ఆడపిల్ల రక్తపు మడుగులో పడుంది. ఏదో జంతువు ఛాతీని చీల్చేసినట్టు ఉంది. శంకర్, డాక్టర్ ఇద్దరూ మరో 10 నిమిషాల తర్వాత అక్కడికి రాగలిగారు. రామ్ కిరణ్ ఏం జరిగింది? ఎత్తిటి దృశ్యాన్ని చూస్తూ బలవంతంగా కంఠాన్ని పెకల్చుకుని అడిగాడు శంకర్. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు శంకర్, కాని చూడటానికి దారుణం, ఏ క్రూర జంతువో చేసినట్లుంది. బట్ నాకా నమ్మకం లేదు, ఇది తప్పకుండా ఎవరో మనుషులు చేసిన పనే. ఆ చుట్టుపక్కల టార్చి లైట్లు ఫోకస్ చేసి చూశారు. అప్పటికే రామ్ కిరణ్ చెట్ల ఆకులతో ఆ యువతి నగ్న శరీరం మీద కప్పేశాడు. ఈ అమ్మాయిది రంగాపురం అయి ఉండవచ్చు, అంటే మనం రంగాపురం పరిసరాల్లో ఉన్నట్టే. అఫ్కోర్స్ పదండి, వెళ్దాం. ఈ డెడ్ బాడీ విషయం రంగాపురం అవుట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేద్దాం. శవం సమీపం కానీ చుట్టుపక్కల కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు, కానీ పొద పక్కన మాత్రం పచ్చిక బాగా నలిగిపోయి కనిపించింది. రామ్ కిరణ్ ఏం జరిగిందో ఊహించగలిగాడు. ఎవరో రాక్షసులు ఆ మాయకురాల్ని ఎత్తుకొచ్చి బలవంతంగా అనుభవించడమే కాకుండా దారుణంగా చంపారు. ఛాతీని చీల్చి మరీ చంపారు, చూడడానికి క్రూర మృగం చంపినట్లుగా. ఒక పొద దగ్గర ఆ యువతి లంగా ఓణి జాకెట్టు కనిపించాయి. వాటిని తీసుకుని ప్యాక్ చేశాడు శంకర్. జీపు బయలుదేరింది మరో 20 నిమిషాల తర్వాత. అంతవరకు వారిని ఒక చెట్టు గుబుర్లలోంచి జాగ్రత్తగా గమనిస్తున్న 2 ఆకారాలు జీపు వెళ్లిన తర్వాత నెమ్మదిగా కిందికి దిగాయి. తమలో తాము ఏవో సైగలు చేసుకుని ఆ 2 ఆకారాలు పొదలకు అడ్డం పడి మరో దారిలో బయలుదేరాయి. ఆ 2 ఆకారాలు మగవే. అరగంట తర్వాత జీప్ రంగాపురంలో ప్రవేశించింది. అవుట్ పోలీస్ స్టేషన్ వైపు పోనివ్వు శంకర్, రామ్ కిరణ్ చెప్పగానే జీపు గ్రామం చివరిలో ఉన్న పెంకుటింటి దగ్గరకు ఫోనిచ్చాడు. అప్పుడు టైం 10 గంటలు తక్కువ 11 గంటలు అవుతోంది. గ్రామం అంతా నిశ్శబ్దంలో మునిగిపోయిన ఘడియలవి. జీపు స్టేషన్ ముందు ఆగింది. డాక్టర్ సాయిచంద్ క్రిందకి దిగలేదు, జీపులోనే ఉండిపోయాడు. రామ్ కిరణ్ కంటే ముందుగా స్టేషన్లో అడుగుపెట్టిన శంకర్ అతను ఖమ్మంలో సబ్ ఇన్స్పెక్టర్ అనే విషయం వాస్తవంలో ఆ స్టేషన్లో అందరికీ తెలియదు. ఆ టైం స్టేషన్లో తెలిసిన వారెవరూ లేరు. ఎవరు మీరు, ఏం కావాలి? సెంట్రీ డ్యూటీలో ఉన్న అతను అడిగాడు. శంకర్ తను ఎవరైనది చెప్పాడు. అర్జెంటుగా మీ ఎస్ఐ కావాలి, చివరలో చెప్పాడు ఎంత అవసరమైంది. అక్కడి దగ్గరలో శవం హత్య అని వినగానే సెంట్రీ డ్యూటీలో ఉన్న అతనికి శరీరం వణికింది. ఒకసారి మాటలు కూడా తడబడ్డాయి. 2 నిమిషాల్లో ఎస్ఐ కోసం కబురు వెళ్ళింది. ఆ ఎస్ఐకి శంకర్ ఎవరైంది, ఎలాంటి ఆఫీసర్ అయింది బాగా తెలుసు. అతను రాగానే వివరాలన్నీ అతనితో చెప్పి తమ దారిన తాము రంగాపురం జమీందారి గారి మహల్ వైపు బయలుదేరారు. ఆ స్టేషన్ ఎస్ఐ అప్పటికప్పుడు 4 పోలీసులతో ఆ ప్రదేశం వైపుకి బయలుదేరారు. రామ్ కిరణ్ డ్రైవ్ చేస్తున్నాడు. జీపు వేగంగా వచ్చి మహల్ ముందు ఆగింది. అప్పటికే అక్కడ కిరణ్మయ్యి, భీమ్లాలు కాక మరికొంతమంది పనివాళ్లు ఉన్నారు. కిరణ్మయ్యి రామ్ కిరణ్ వస్తాడని తెలుసు, కానీ అతని వెంట మరో 2 కొత్తవారు వచ్చిన విషయం తెలియదు. అయినా తన మొహంలో ఎలాంటి భావాలు కనపడనీయకుండా జాగ్రత్త తీసుకుంది. కానీ వారి రాకని ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి భీమ్లాల్. ఆ విషయం ముందుగా పసిగట్టినవాడు రామ్ కిరణ్. అయినా ఏమీ తెలియనట్టే నవ్వుతూ పలకరించాడు. బావున్నావా భీమ్లాల్? ఏదో ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి మాటల కోసం తడబడ్డాడు. రామ్, ముందు మీకు గదులు చూపెడతాను, రండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కిరణ్, మా ముగ్గురికి ఆ చివరి గది కేటాయించు చాలు, మాకు పడకలు ఏర్పాటు చేయి ప్లీజ్, కిరణ్మయ్యకి మాత్రం వినిపించేలా చెప్పాడు.
అంతేకాదు భీమ్లాల్కు కూడా తెలియకుండా కంటి సైగ చేశాడు. కిరణ్మయ్యకి రామ్ కిరణ్ అభిప్రాయం అర్థం కాకపోయినా అతను చెప్పినట్లే చేసింది. ఇక నువ్వు రెస్ట్ తీసుకో, ఉదయం మాట్లాడుకోవచ్చు ఆమెతో చెప్పాడు రామ్ కిరణ్. అప్పటికే రాత్రి 12 గంటలు కావస్తోంది. వర్షం వచ్చేలా ఉంది రామ్. రానివ్వు, ఇది వర్షాకాలం మొదలు కావచ్చు. గుడ్ నైట్ రామ్. గుడ్ నైట్. శంకర్కు తెలుసు వాళ్ళిద్దరూ కాబోయే భార్యా భర్తలనే విషయం, కానీ డాక్టర్ సాయిచంద్ గారికి తెలియదు. అప్పుడు గ్రహించాడు పెదవులు దాటని చిరునవ్వుతో మౌనం వహించి ఆలోచనలోకి జారిపోయాడు. పర్నే, వాతావరణము ఉన్నట్టుండి మారిపోయింది. సన్నగా మొదలైన వర్షం వైపు చూస్తూ అన్నాడు సింగో. అతని ముందు చిన్న చితుకుల మంట వెలుగుతోంది. నాగపర్ణి ఏమీ బదులు పలకలేదు. ఇంతలో హిమాలయ మండపం బయట ఎండుటాకులు నలిగిన చప్పుడు అయింది. అంతలోనే ఎవరో ఆత్రంగా పరుగులు తీస్తున్న అడుగుల శబ్దం వినిపించింది వారికి. కోయనాయకుడు సింగో, నాగపర్ణి ఆ అడుగుల చప్పుడు స్పష్టంగా విన్నారు. వినడమే కాదు, ఒకింత ఉలికిపాటుకు సైతం లోనయ్యారు. వెంటనే లేచి నుంచున్నాడు సింగో. అతని చేతిలో ఈట లాంటి ఆయుధముంది. ఆటవికుల జీవన విధానంలో ఆ మాత్రం ముందు జాగ్రత్త చాలా అవసరం. అందులో సింగో లాంటి వ్యక్తికి మరీ అవసరం. రకరకాల జంతువులతో పక్షులతో సహజీవనం సాగించే కోయ జాతి వాళ్ళది. ఏమాత్రం శబ్దం నిశ్శబ్దాన్ని భంగం కలిగించినా ఆయుధ ధారణ చేయడం అనివార్యమైన విషయం వారికి. నాగపర్ణి ఏమాత్రం త్రోటుపడలేదు. తొందరపడకు మామా, వస్తున్నది మనవాళ్లే, గంభీరంగా ధ్వనించింది నాగపర్ణి కంఠం. ఏకాంతంలో ఉన్న సందర్భంలో మాత్రం నాగపర్ణి అలాగే సంబోధిస్తుంది అతన్ని. అప్పుడు వచ్చారు నాగరికుల్లా దుస్తులు ధరించిన ఇద్దరు కోయ యువకులు. ఆ ఇరువురు అంతకృతం చెట్ల గుబురులో ఉండి శంకర్ని రామ్ కిరణ్ని చూసిన వాళ్లే. ఏం జరిగింది? కళ్ళు మోసుకుని అడిగింది నాగపర్ణి. వారికి తెలుసు ఆ టైంలో ఆమె విప్పకళ్ళు తాగి ఉంటుందని. సహజంగా అడవుల్లో జీవించే ఏ ఆటవిక జాతి స్త్రీ కానీ పురుషుడు కానీ నిత్యం విప్పకళ్ళు తాగడం అలవాటు. మంత్ర తంత్ర విద్యల్లో నిష్ఠాతురాలైన నాగపర్ణి లాంటి స్త్రీకి అలా తాగడం తప్పనిసరి. దొరసాని అడవిలో ముగ్గురు నాగరికులు ఒక ఆడకూతుర్ని బలవంతంగా చెరిచారు. అంతేకాదు నిలువున కత్తితో గుండెల్ని చీల్చేశారు. మా అనుమానం వాళ్ళు తప్పకుండా దీవాన్ గారి మనుషులే అని. ఇంకో విషయం, అడ్డదారిలో ముగ్గురు క్రొత్తవారు మోటారు బండిలో వచ్చారు. వారికి వెహికల్స్లో వివరాలు తెలియవు, అన్నీ మోటారు బళ్ళే, అది వారి సంకేతం. తక్షణం మీరు రంగాపురం వెళ్ళండి, చనిపోయిన అమ్మాయి వివరాలు తెలుసుకోండి, అలాగే వచ్చిన వారిని గురించి కూడా తెలుసుకోండి. సాయంకాలం లోపల నాకు అన్ని వివరాలతో ఇక్కడికి రావాలి అని చెప్పింది నాగపర్ణి. అలాగే దొరసాని అంటూ ఎలా వచ్చారో అలాగే అంతకంటే వేగంతో పొదల చాటుకి వెళ్ళిపోయారు వాళ్ళు. సింగో, నీకు ముఖ్య విషయం చెప్తున్నాను వినుకో. దీవాన్ గారి అబ్బాయి నన్ను ఏదో చెయ్యాలనే నెపంతో చాలా దూరం నుంచి శాంభవి విద్య తెలిసిన వ్యక్తిని తీసుకొస్తున్నాడు. నాకా విషయం తెలిసిపోయింది. వాళ్లను వదిలిపెట్టను. ఇంతవరకు ఆలస్యం చేయడమే నాది పెద్ద పొరపాటైంది. నా ప్రాణానికి ప్రాణం చిన్నరాణి. అలాంటి మిత్రురాలి జీవితం నాశనం చేశాడు ఆ దీవాన్. నాన్నని పొట్టను పెట్టుకున్నాడు. అంతేకాదు వన రక్షణలో ఉన్న జమీందారుల సంపద కోసం ఇంకా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు. నా అంచనా నిజమైతే చనిపోయింది మన మల్లి అయుంటుంది, గంభీరంగా అంది ఆమె. మల్లి నాగపర్ణి మేనకోడలు. వాళ్ల కుటుంబం అంతా రంగాపురంలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. అందంగా ఉండే మల్లికి ఇంకా వివాహం కాలేదు. పర్ణి, ఆగ్రహంగా ఊగిపోయాడు సింగో. అతని రెండు చేతులు బరిస మీద బిగుసుకుంటున్నాయి. పర్ణి, వెంటనే వెళ్ళి ఆ నాయాల్ని చంపేస్తాను, నా మాట విను, రెచ్చిపోయిన పిచ్చికో పంతో అన్నాడు. చెత్తరి నోరుమి మామ, వాళ్ళు నాగరికులు, వారికి కావలసినంత సంపద ఉంది, బలముంది, ప్రభుత్వం వారికి సహాయం చేస్తోంది. నిన్ను క్షణాల్లో ఉరి కొయ్యకు వేలాడదీయగలరు. ఆవేశం కోపం నాలోనూ ఉంది.
నీలాగా నాలోనూ ఉండేది కోయ రక్తమేగా. నీకంటే ఎన్నో విధాల శక్తివంతురాల్ని నేను, కాని తొందరపడను. ఇక మీదట జరగబోయేది చూడు. ఆడది ఆగ్రహిస్తే అరణ్యాలు తగలబడిపోతాయి, భూకంపాలు రాగలవు, ఆకాశంలో అగ్ని పుడుతుంది. అంతెందుకు మామా, ఈ ప్రపంచమే బూడిదగా మారిపోగలదు తెలుసా? చూడు ఏం జరుగుతుందో. నువ్వొక పని చెయ్యి, వెంటనే పట్నం వెళ్ళి చిన్నరాణి గారిని రహస్యంగా ఇక్కడికి తీసుకురా, తర్వాత చెప్తాను. అంతేనా పర్ణి? చప్పున చల్లారిన ఆవేశంతో అడిగాడు. అంతే, నా మాటకు బదులివ్వకు, వెళ్ళు వెంటనే. తల వంచుకున్న సింగో ఆ క్షణమే ఖమ్మం బయలుదేరాడు. వెంటనే నాగపర్ణి కళ్ళు మూసుకుంది. ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఏ శాస్త్ర విజ్ఞానానికి అందని రీతిలో ఆమె ఇప్పుడు రకరకాల దృశ్యాలను చూడగలుగుతోంది. పెదవులు కదులుతున్నాయి. ఆ మంత్రాల ధ్వనితోటి ఆమె ఒళ్ళంతా కదిలిపోతోంది. శాంభవి మంత్ర ప్రయోగానికి మొదలు పెట్టింది నాగపర్ణి. కానీ ఆమెకో ముఖ్య విషయం తెలియదు. వస్తున్న వ్యక్తి శాంభవి విద్యలో తనకంటే అనుభవంలో ఉన్నవాడని, అతన్ని ఎదిరించగల శక్తి తనకు లేదని తెలిసి ఉంటే నాగపర్ణి ఆలోచనలు నిర్ణయాలు ఎలా ఉండేవో అనూహ్యమైన విషయాలే. టైం రాత్రి 3 గంటలైంది. జమీందారి గారి మహల్ సమీపంలో అంతవరకు ఒక మోస్తరుగా కురిసిన వర్షం ఆగింది. సన్నటి ఈదురుగాలులు వీస్తున్నాయి. రకరకాల వికృత శబ్దాలు చెట్ల చాటు నుంచి వినిపిస్తున్నాయి. మహల్లోని చివరి గదిలో పడుకున్న రామ్ కిరణ్, శంకర్, సాయి చందు అంతవరకు నిద్రపోలేదు. అప్పుడే నిద్ర మత్తువారిని ఆవహించింది. మహల్ ముందు వరండాలో అంతవరకు తన్ని పడుకున్న ఆ ఆకారం గబగబా లేచి తోటవైపు అడుగులు వేసింది. నల్ల కంబళి కప్పుకొని ఉండడం వల్ల స్త్రీ అయింది పురుషుడైంది ఆ చీకటిలో గుర్తించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పావుగంట తర్వాత చెట్ల చాటు నుంచి మహల్ వెనక వైపు చేరుకుంది. అది కిరణ్మయి గదికి సరిగ్గా వెనక భాగంలో చాటున నుంచుంది ఆ ఆకారం. ఇంతలో మరో ఆకారం పొదల చాటు నుంచి యువతలగా వచ్చి మొదటి ఆకారాన్ని సమీపించింది. 2 నిమిషాలు గుసగుసగా మాట్లాడుకున్నాయి ఆ ఆకారాలు. కానీ వారు గ్రహించని విషయం ఒకటుంది. అది తమను ఒక జత కళ్ళు చాలా నిశీతంగా గమనిస్తున్న విషయము. ఆ కళ్ళు ఎవరివి అనేది వారికి తెలియదు. వాళ్లను గమనిస్తున్నది తన గది కిటికీ దగ్గర నుంచున్న కిరణ్మయి. అప్పుడు మెరిసిందొక మెరుపు. ఆ వెలుగులో ఆ ఆకారాన్ని గుర్తించింది. అంతే, వణికిపోతూ పెద్దగా కేక పెట్టింది కిరణ్మయి. ఆమె కేక ఆ మహలంతా ప్రతిధ్వనించింది. కిరణ్మయి కేక పెట్టడానికి కారణం ఆమె చూసిన ఆ ఆకారం చనిపోయిన తన తాతగారైన రాజా రఘుపతి రావు గారిది. అరచి అలాగే సృహ కోల్పోయింది కిరణ్మయి. ఈ లోపల అందరూ ఆమె గదివైపు పరుగులు పెట్టారు. ఆ 2 ఆకారాలు విడిపోయాయి. భవనంలోకి ఒక ఆకారం పరుగు తీసింది. అది భీమ్లాల్ ఆకారం. కాని అతన్నెవ్వరూ గమనించలేకపోయారు. ఏం జరిగింది కిరణ్? ముఖం మీద మంచినీళ్లు చెల్లిన తర్వాత తెరిచిన కిరణ్ వైపు ఆత్రంగా చూస్తూ అడిగాడు రామ్ కిరణ్. అప్పటికింకా ఆమె కళ్ళలో భయం తాలూకు నీడలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఆమె వెంటనే జవాబు ఇవ్వలేదు. భీమ్లాల్, శంకర్, డాక్టర్ సాయి చంద్ అక్కడే నిలబడి ఉన్నారు ఆ క్షణంలో. కొద్ది క్షణాల తర్వాత కంఠం పెగల్చుకుని అంది కిరణ్మయి. నేను మా తాతయ్యను చూశాను అంది కిరణ్మయి. ఆ మాట బాంబులా పేలింది అక్కడ. ఎవ్వరూ నమ్మలేకపోయారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆమె వైపు. కిరణ్, మీ తాతయ్య చనిపోయాడని నీకు తెలుసు. అలాంటి వ్యక్తి కనిపించడం హాస్యాస్పదం కదూ? లేదు రామ్, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి అంటూ తన కిటికీలోంచి చూసిన దృశ్యం అంతా వివరంగా తెలియచేసింది కిరణ్మయి. ఒక్క భీమ్లాల్ తప్ప తగిన వారంతా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారు ఆ మాటల్ని. కానీ భీమ్లాల్ ముఖంలో మాత్రం రంగులు మారిపోవడం గమనించాడు రామ్ కిరణ్.
ఆ విషయం ఎవరు గుర్తించలేకపోయినా శంకర్ కూడా గమనించాడు. ఎందుకో మొదటిసారి భీమ్లాల్ మీద శంకర్కు అనుమానం చాలా బలంగా ఏర్పడింది. అయినా ఆ భావాన్ని వ్యక్తీకరించలేకపోయాడు. ఎందుకంటే అక్కడ భీమ్లాల్ చాలా పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. ఆల్ రైట్ కిరణ్, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో, తర్వాత కలుసుకుందాం అని రామ్ కిరణ్ మిగిలిన వారితో ఆ గదిలోంచి బయటికి కదిలాడు. భీమ్లాల్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఏమిటి తాత, ఏదో చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు తల్లి, మీ తాతయ్య దయ్యమై ఈ భవనం చుట్టుపక్కల తిరుగుతున్నాడని నా అనుమానం. ఎందుకైనా మంచిది, ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని షాక్ తిన్నట్టుండిపోయిన ఆమె ముఖం వైపైన చూడకుండా ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు అతను. దయ్యాలున్నాయా? అది చనిపోయిన వారు దయ్యాలవుతారా, తమ చుట్టూ తిరుగుతారా? రకరకాల సందేహాలు కిరణ్మయ్య అంతరంగాన్ని పాడు చేయడం మొదలుపెట్టాయి. కానీ కిరణ్మయ్యకి దయ్యాలున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆమె తత్వం అది కాదు. అయినా భీమ్లాల్తో ఆ విషయాలు వాదించదలుచుకోలేదు. ఆమె పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది అలాగ. ఇప్పుడు కిరణ్మయ్య ఆలోచిస్తుంది ఒక్కటే, తనతో తాతగారు చెప్పిన తమ అపూర్వమైన సంపద కోయవారుంటున్న లోయలో ఒకచోట భద్రంగా నిక్షిప్తమై ఉందని, అది తమకు తప్ప ఇతరులకు లభించదని. అక్కడ కావలి ఉన్న కోయలు అటువైపు ఎవ్వరిని ప్రాణాలతో రానివ్వరని చెప్పాడు. కానీ ఆ ప్రాంతం ఏదో చెప్పకుండానే ప్రాణాలు వదిలిపెట్టాడు అతను. ఆ నిధి కోసం ఇప్పుడు ఎంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు? అందరూ ఆత్మీయులుగా కనిపించే విరోధులే. ఎవ్వరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలియడం లేదు. ఆ నిధికి సంబంధించిన రహస్యాన్ని తన మేనత్త ఎదురైతే ఆమెకు తెలియజేయడం తన బాధ్యత. ఆ తర్వాత అన్ని బాధ్యతలు తన మేనత్త చూసుకోగలదు. పాలు తీసుకురానా తల్లి? ఉన్నట్టుండి భీమ్లాల్ అడగడంతో కిరణ్మయ్యి ఆలోచనలు చెదిరిపోయాయి. వద్దు తాతయ్యా, నువ్వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు, కళ్ళు మూసుకుంది ఆ మాటలంటూ ఒక నెట్టూర్పు విడిచాడు భీమ్లాల్. ఏవేవో ఆలోచనలతో ఆ గదిలోంచి వెలుపలికి నడిచాడు. ఇప్పుడు అతను ఆలోచిస్తున్నది కిరణ్మయ్యి క్షేమాన్ని గురించి. ఏ విధమైన ఆమె సురక్షితంగా ఉండడం తనకి కావాలి. అనవసరంగా ఏవో ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటోంది. వృద్ధ జమీందారు గారికి తను ఇచ్చిన మాట నిలుపుకోవాలి. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలైనా పోవచ్చు. అందుకేమాత్రం తను భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ శత్రువులకు మాత్రం తల వంచకూడదు. భీమ్లాల్ ఇలాంటి నిర్ణయాలతో మహల్లోంచి పాక వైపు కదిలాడు. ఆ పాకల్లో రెండు కుటుంబాల వాళ్ళు ఉంటున్నారు. రంగాపురం నుంచి వచ్చినవారు. అదే సమయానికి రాజేంద్ర మిగిలిన వారు రంగాపురం చేరుకోగలిగారు. ఉదయం 11 గంటలైంది. రంగాపురం చివరిలో ఉంది పూర్వకాలం నాటి వైభవం. ఇంకా ఏమాత్రం తగ్గని రెండంతస్తుల భవంతి. అదే దివాన్ దేవేంద్రది. మెయిన్ హాల్లో దేవేంద్ర, రాజేంద్ర, మహాదత్తు, రుద్రప్ప కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వారి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఏ విషయం ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఆ హాల్ ఎంట్రన్స్ దగ్గర మల్లేశు, యాదయ్య, పైడితల్లి నిల్చుని ఉన్నారు. ఇంతకీ ఇప్పుడు ఏ కొంపలు మునిగిపోయాయి నాన్న, ఇలా కబురంపావు, రాజేంద్ర విసుగ్గా అన్నాడు. రాజేంద్ర, నీకసలు ఏం జరిగిందో తెలియదు. నువ్వు ఈ వెధవలతో ఏం చెప్పావో నాకైతే తెలియదు. వీళ్ళు ఆ ఎస్ఐ శంకర్గాడి చెల్లాయిని నడి రోడ్డు మీద పట్టపగలే బట్టలు విప్పి అవమానించారు. ఇంకా ఏం జరిగి ఉంటుందో తెలియదు. ఈ మూమెంట్లో రామ్ కిరణ్ గాడు అడ్డుబడి ఎముకలు విరిచాడు. పోలీసులు బొక్కలో పెట్టారు. నేనిక్కడ ఉండిపోయాను. ఎలాగోలా మన మరిడెప్ప అడ్డుపడ్డాడు. ఇంతలో ఆ కుంటిది రోషానికి పోయి ప్రాణం తీసుకుంది. ఇప్పుడేమో ఆ శంకర్గాడు లీవ్ పెట్టి వీళ్ల కోసం గాలిస్తున్నాడట. ఎందుకో అరెస్టు చేయడానిక కాదు, తెగ నరకడానికి. ఆ జవాబు వింటూనే షాక్ తిన్నట్టు కొద్ది నిమిషాల పాటు ఉండిపోయాడు రాజేంద్ర. మల్లేశి గ్యాంగు అదిరిపోయారు ఆ మాట వింటూనే. అదంత సులభం అనుకుంటున్నారా మీరు?
నేను ఆలోచించడం లేదు. ఈ లోపల ఆ కోయపిల్ల మల్లిని రేప్ చేసి చంపేశారు. దాని ద్వారా ఆ నాగపర్ణ ఉనికి వగైరాలు తెలుసుకోమన్నాను. ఎలాగో పిచ్చెక్కిన ఆంబోతుల్లాగా దాన్ని ముగించేశారు. ఆ విషయము ఎస్ఐ శంకరు రామ్ కిరణ్లు చూశారు. కాకపోతే వీళ్ళెవరూ వాడి దృష్టిలో పడలేదు. అది కొంత మేలైంది. శంకర్ రామ్ కిరణ్ ఇక్కడికి వచ్చారా? రాలేదు, కిరణ్మయ్య తీసుకువచ్చింది. ఎందుకో? నిధి విషయం తేల్చుకోవడానికి. ఇప్పుడేం చేద్దామని మీ అభిప్రాయం? అదే అర్థం కావడం లేదు. ఏమైనా ముందు ఈ ముగ్గురి విషయం తేల్చుకోవాలి అంటే వీళ్ళు ఇక్కడ ప్రాణాలతో ఉండడం మనకు చాలా అపాయం రాజేంద్ర. వద్దు సాబ్, మమ్మల్ని ఏమీ చేయకండి, బావురు మన్నారు ఆ ముగ్గురు. అయినా రాజేంద్ర దేవేంద్ర ముఖం మీద ఎలాంటి భావాలు కదలాడలేదు. రేయ్, మీరు బతికి ఉన్నంతకాలం మా అందరికీ అపాయం. వెళ్ళండి, మీ దారిన మీరు వెళ్ళిపోండి. కాస్త కటువుగా ధ్వనించింది అతని కంఠం. వారు దీనంగా రాజేంద్ర వైపు చూశారు. కానీ అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడు అర్థమైంది వారికి ఇక తాము ప్రాణాలతో మిగలడం చాలా కష్టమేనన్న విషయం. అప్పుడు పక్క గది కిటికీలోంచి వినిపించింది రివాల్వర్ చప్పుడు 3 సార్లు. వెర్రికేకలు పెట్టి ముగ్గురు వెనక్కి విరుచుకు పడిపోయారు. క్షణాల మీద వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాజేంద్ర, ఈ శవాలు 3 ఈ గ్రామంలో ఉంటే మనకి చాలా డేంజర్. క్వార్టర్స్ ముందుకు చేరాలి. ఎందుకు డాడీ? కారణం ఉంది, చెప్పింది చేయబోయ్. ఆ ప్రయత్నంలో దిగాడు రాజేంద్ర. మీరు నా వెంట రండి. రుద్రప్పను మహాదత్తును వెంటబెట్టుకుని బిల్డింగ్ వెనక వైపు ఉండే తోట వైపుగా నడిచాడు దేవేంద్ర. అంత క్రితం అక్కడ జరిగిన సంఘటన తాలూకు భయం ఆశ్చర్యం ఇంకా వాళ్ల నొదిలిపోలేదు. అయినా జవాబివ్వకుండా దేవేంద్ర వెనకాల నడిచారు వాళ్ల ముగ్గురు. కాలం కొంతమంది విషయంలో అనుకూలంగా సాగితే మరికొంతమంది విషయంలో ప్రతికూలంగా సాగుతుంది. అదే ఇక్కడ సృష్టిలోని రహస్యం. సాయంకాలమైంది. రంగాపురం గ్రామంలోని వారంతా పోలీస్ స్టేషన్ ముందు గుంపులుగా నిల్చుని ఉన్నారు. అందుకు కారణముంది. ఇప్పుడు ఆ స్టేషన్ ముందు మల్లి శవంతో పాటు మల్లేశం బృందం శవాలై పడి ఉన్నారు. అందరికీ అర్థం కానిది ఒకటే, మళ్ళీ ఆ గ్రామానికి చెందిన కోయ పడచు, మిగిలిన ముగ్గురు కొత్తవారు. వారు ఏ కారణంతో అలా అయింది ఎవ్వరికి తెలియడం లేదు. పోలీసులైనా చెప్పలేకపోతున్నారు. అదే టైంలో శంకర్ రామ్ కిరణ్ మహల్ వద్ద నుంచి జీపులో అక్కడికి చేరుకున్నారు. వెంట సాయి చంద్ లేడు. అతను మహల్ దగ్గరే ఉండిపోయాడు. సార్, ఈ ముగ్గురిని ఎవరో తుపాకీతో కాల్చి చంపారు. శవాలు మాత్రం ఇక్కడికి చేరాయి. చూడు బ్రదర్, ఈ ప్రాంతంలో తీవ్రవాదుల బెడద ఉందని అందరికీ తెలుసు. ఈ ముగ్గురు సామాన్యులు కాదని మీకు తెలుసు. అవసరమైతే ఎంతటి దారుణాన్నైనా చేయగలరు ఈ దుర్మార్గులు. ఖమ్మంలో వీళ్ల మీద చాలా కేసులు ఉన్నాయి. హంతకులు ఎవరైనా గాని మంచి పని చేశారు. కేసు రికార్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు. శంకర్ మాటలకు ఎస్ఐ తల విదిలిస్తూ కదిలాడు. మిస్టర్, ముందు ఈ గుంపుని తొలగించండి. స్టేషన్ ముందు ఇంతమంది గుంపుగా ఉండడం మంచిది కాదు. రామ్ కిరణ్ మాటకు అతను ఎవరైంది తెలియదు, కానీ శంకర్ ఫ్రెండ్గా తెలియడం అంతే. అతని మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు ఎస్ఐ. ఆ పని కానిస్టేబుల్కి అప్పగించాడు. ఇంతలో మళ్ళీ తల్లిదండ్రులు మరికొంతమంది కోయలు చేరుకున్నారు అక్కడికి. వారి దుఃఖానికి అంతు లేకపోయింది. బ్రదర్, ఎటాప్సీ చేయడానికి ఏమైనా వీలుగా ఉందా అమ్మాయి శవం? శవాన్ని అప్పగించేయడం మంచిది. వాట్ డిడ్ యూ సే? సారీ, రూల్స్కి విరుద్ధం కదా. కొన్ని కొన్ని సంఘటనల విషయంలో కొన్ని కొన్ని సందర్భాలు తప్పవు బ్రదర్, నవ్వాడు శంకర్. వెంటనే మళ్ళీ శవాన్ని కోయలకు హ్యాండోవర్ చేయబడింది. రకరకాల బూతుమాటలతో మళ్ళీ శవంతో వారు ఆ చోటు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇదంతా దూరంగా నిల్చుని గమనిస్తున్న కోయ నాయకుడు సింగో ఖమ్మం వైపు బయలుదేరాడు. ఇప్పుడు అతను నాగపర్ణి ఆజ్ఞ ప్రకారం ఇందిరాదేవిని తీసుకురావడానికి వెళ్తున్నాడు. మరో గంట తర్వాత రామ్ కిరణ్ శంకర్లు జీపులో అరణ్యం వైపు బయలుదేరారు. అప్పటికే సంజ చీకట్లు
ముసురుకున్నాయి. రాజేంద్ర, మహాదత్తు శాంభవి విద్యలో గొప్పవాడే కావచ్చు, నేను కాదనడం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మన ప్రత్యర్థి అయిన నాగపరిణి గురించి. వాస్తవంలో నాగపరిణి ఎవరైంది నీకు తెలియదు. నా అనుమానం వాస్తవమే అయితే చనిపోయిన కోయ నాయకుని కుమార్తె నాగపరిణి అయి ఉండొచ్చు. ఆమె సామాన్యమైన యువతి కాదు. నాగపరిణి మంత్ర తంత్ర విద్యలలో కాదు, రకరకాల ఆయుధాలు ప్రయోగించడంలో కూడా చాలా అనుభవం ఉన్న స్త్రీ. కొన్ని సంవత్సరాలుగా కోయగూడంలో అడుగు పెట్టకుండా ఒంటరిగా అడవి మధ్యలో ఉంటోంది నాగపరిణి. శాంభవి విద్యను అభ్యసించిన వారికి పిరికితనం, భయం అనేవి వారి దరిదాపులకి రావు. ఎంతటి రక్తపాతమైన నవ్వుతూ చూడగలరు వాళ్ళు. రక్తధారలే వారికి అత్యంత ప్రీతికరమైన ఆహారం వంటిది. అది మానసికంగా జమీందారు గారి నిధి రహస్యం తెలిసిన వారు అందరూ దాదాపుగా చనిపోయినట్టే. కానీ నా అనుమానం ఇందిరాదేవి, కిరణ్మయి, నాగపర్ణీల మీద ఉంది. అభేద్యమైన ఆ రహస్యం తాలూకు వివరాలు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు మహల్లో ఉంటున్న వారంతా పోలీసు అధికారులని నా అనుమానం. ముందు మనం ఆ రహస్యాన్ని తేల్చుకోవాలి. గంభీరంగా ధ్వనించింది దేవేంద్ర కంఠం. ఆ మాటలకు ఎవ్వరూ బదులు పలకలేదు. కానీ మహాదత్తు మాత్రం ఆ మందిరమంతా ప్రతిధ్వనించేలాగా నవ్వాడు. అది పగలబడి, చూడండి దివాన్సా, మీకు శాంభవి విద్యను గురించి చాలా తక్కువ తెలుసని మీ మాటలను బట్టి తెలుస్తోంది. మీ తప్పు కాదు. ఒక పని చేయండి, నేను ఈ రాత్రికి ఆ విద్యను ప్రయోగిస్తాను. ఎవరు మీకు అవసరమైంది చెప్పండి, వాళ్లని మీ దగ్గరికి వచ్చేలాగా చేస్తాను. కంగుమంది మహాదత్తు కంఠం. సంతోషం దత్తుగారు, మీలో అంత శక్తి ఉందనే నిజం నాకు తెలుసు. మనకు లొంగవలసింది నాగపరిణి మాత్రమే. దానికి అన్ని రహస్యాలు తెలుసు. అలాగే రాత్రికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాను. ఏం కావాలో చెప్పండి. మహాదత్తు చెప్తున్నాడు, చెవులప్పగించి వింటున్నారు అందరూ. మిగిలిన వారు మౌనంగా వింటున్నారు. ఒక మారణ హోమానికి నాంది మొదలైంది ఆ క్షణంలో. ట్రెజర్ హాంట్ ఆడియో నవల 6వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో ఈ మహాదత్తు ఏం చేస్తాడు, నాగపరిణి లొంగుతుందా, సింగన్న ఇందిరాదేవిని రంగాపురం తీసుకువస్తాడా, రామ్ కిరణ్ ఇంకా ఏం నిర్ణయించుకుంటాడు, శంకర్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు సాగుతుంది, ఇలాంటివన్నీ తెలియాలనుంటే మీరు వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే. ఈ నవల మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.